ఎన్టీఆర్ గారు సవాల్ విసురుతున్నారు. మీరు కనుక ఓడిపోతే, మేము కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాం, మీకు దమ్ము ఉందా అని అడుగుతున్నాడు. మాకు దమ్ము దగ్గు ఆయాసం లేవు కేటీఆర్, మేము సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాం. ఇవాళ రాజకీయాలలో ఓడిపోతే ఉంటారా రాజకీయాలను ప్రశ్నించే ముందు గతంలో మీకు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, బావిల 300 మందులు మీ కుటుంబం మా మాట మీద నిలబడేది, 300 నీళ్ళు ఉంటే మన మాట మీద నిలబడతారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా మాట ఇచ్చి పారిపోయినటువంటి చరిత్ర మీది, మీ కుటుంబాన్ని, మీ చరిత్ర మీ కుటుంబాన్ని చూస్తే ఆస్కార్ అవార్డు అబద్ధాలకే కనుక పెడితే మీ కుటుంబ సభ్యులు నలుగురేవి ఆ పోటీలో ఉంటున్న విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. నిత్యం అబద్ధాల పునాదుల మీదనే ఉద్యమాన్ని నడిపి, అబద్ధాల పునాదుల మీదనే వసూళ్లు చేసి, అలా అబద్ధాల పునాదులనే ఎజెండాగా రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీ కుటుంబం ఉంది అని చాలా సూటిగా స్పష్టంగా ఇవాళ కేటీఆర్ గారు చెప్తున్నారు. అయ్యా కేటీఆర్ గారు, నువ్వు చాలా నీతులు చెప్పేటువంటి నీవు 2012 చంద్రబాబు నాయుడు కనుక లేఖ ఇస్తే మా పార్టీ 40 నుంచి తప్పుకుంటుంది అని నమస్తే తెలంగాణ, గుమస్తా తెలంగాణ, నీ గజిట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పిన స్టేట్మెంట్ ఉంది. బాబు కేంద్రానికి లేఖ రాస్తే 40 నుంచి తప్పుకుంటా అన్నావు. అరే ఓ సన్నాసి, ఈ స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వే కదా, 40 నుంచి తప్పుకున్నావా అని సూటిగా అడుగుతున్నా. ఈ ఏదో మాట చెప్పడం పనిచేయి. ఏ రోజన్న రెండో వ్యక్తి హరీష్ రావు, ఆయన చెప్పిండు తెలుగుదేశం పార్టీ కనుక లెటర్ ఇస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వాచ్మెన్ గా చేస్తానన్నాడు. ఆ పోస్టు కూడా ఖాళీ విషయం జైన్ అయినవా అని అడుగుతున్నా. ఇలా బుగ్గకారు వేసుకొని తిరుగుతున్నావు కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వాచ్మెన్ గా చేస్తానని నువ్వు చేసినవా? చేయలే. మాట తప్పితే తల నరుక్కుంటానని వరంగల్ సభలో చెప్పింది కేసీఆర్, ఆయనకి ఇంకా కత్తి దొరకలేదు. కేసీఆర్ కేమో కత్తి దొరకదు, హరీష్ రావుకి ఏమో అగ్గిపెట్టి దొరకదు, ఇక ఈ సన్యాసం చేసుకుంటానికేమో కాషాయ వస్త్రాలు దొరకాయి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా? అందుకనే ఇవాళ తారక రామారావు గారికి నేను బహిరంగ లేఖ రాస్తున్నా. అతను గతంలో చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని ఈ బహిరంగ లేఖ కల్వకుంట్ల తారక రామారావు గారికి, కేటీఆర్ గారికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాం. ఈ బహిరంగ లేఖల్లో ఆయన క్వశ్చన్లు సంధించడం, ఈ క్వశ్చన్లో ప్రధానంగా ఏం చెప్పిండ్రు, ఏం చేసిండ్రు అనేదాన్ని చాలా సూటిగా స్పష్టంగా కూడా మేము క్వశ్చన్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నారు, మీరు చేసిండ్రా? ఒకటి బాబు లేఖ ఇస్తే పోటీ చేయమన్నారు, నువ్వు చెప్పినావు పోటీ చేసిండ్రు. లెటర్ ఇస్తే అటెండర్ గా చేరుతామన్నారు, లెటర్ ఇచ్చినా కానీ చేరలే. తర్వాత తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పిండ్రు, చేయలే. తెలంగాణ ఇస్తే ఇదే రకంగా ఇవాళ 16 రంగాలలో మేము అగ్రస్థానంలో ఉన్నామని చెప్తుడు కేటీఆర్ గారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ మీద వచ్చిన వివిధ అభివృద్ధిని కూడా తమ ఖాతాలో వేసుకుంటుంది. ఏ దొడ్డ కడితే మా దొడ్డ ఈనాలన్నట్టుంది ఈయన పరిస్థితి. ఇటువంటి కేటీఆర్ ఇలా 16 రంగాలలో అభివృద్ధి చెందామని చెప్తున్న ఓ కేటీఆర్, అవి ఎవరు? గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ మీద వచ్చినాయి. ఇవాళ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ లో 5వ స్థానంలో ఉన్నాం. గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ లో 5th ప్లేస్ లో ఉన్నావు. ఇక కొత్తగా నువ్వు పొడిచింది ఏంటి అని కేటీఆర్ అడుగుతున్నా. ఇవాళ నువ్వు చెప్పుకోవడానికే ఉంది అని చెప్తున్నా. అమరుల ఆశయాలు సాధిస్తామని చెప్పినావు, కానీ ఇవాళ ద్రోహుల ఆశయాలు సాధిస్తున్నావు. అందుకనే అమరులకు జరిగిన అన్యాయం మీద తాండూరు అయ్యూబ్ ఖాన్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. అదే రకంగా ఇలా చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నాడు, హైదరాబాద్ కట్టిన అంటాడు, తాజ్మహల్ కట్టిన అంటాడు, అది కట్టిన అంటాడు అని బాబును విమర్శిస్తున్నావు. ఇవాళ 60,000 కోట్ల ఐటీ ఆదాయానికి యంత్రార్పణ చేసింది చంద్రబాబు నాయుడు అని, మిషన్ ఇన్నోవేషన్ 2018 సమ్మిట్ లా ఐటీ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని మీ నోటితోటే చాలా స్పష్టంగా చెప్పినావు. 2018 చెప్పినావు, ఐటీ సమ్మిట్ లోనే చెప్పినావు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడం వల్లనే ఐటీ ఇక్కడ వచ్చింది అని చెప్పినటువంటి మీరు ఇవాళ ఏం చేసిందని ప్రస్తావిస్తే మిమ్మల్ని ఏ రకంగా అనుకోవాలో ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం.